Alleluia. Jesus, hallelujah. Praise you, God, praise you, Jesus, Lord, hallelujah. Oh, glory be to your name, O Lord, hallelujah, hallelujah. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతించుకుందాం, ఆయన కీర్తించుకుందాం, ఆరాధించుకుందాం. మన స్తుతులకు పాత్రుడు ఆయన, ఆరాధనకు యోగ్యుడు ఆయన. మహిమగల దేవుడు, మహోన్నతుడైన గొప్ప తండ్రి, రాజులకు రాజున్న ప్రభులకు ప్రభువైన దేవుడు ఆయన. ఆ దేవాది దేవుని స్తుతించు, గణపరుస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన కీర్తిస్తూ కొనియాడుతూ ఆయన పరిశుద్ధ సన్నిధిలో చేరిన మనమందరం కలిసి ఏక స్వరముతో, ఏక మనస్సుతో, ఏక ఆత్మతో ఆయన ఆరాధించుదాం. Worship the Lord, hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord, hallelujah. Thank you, Master, hallelujah. Praise God. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord, hallelujah, hallelujah. దేవుని కనపరుచుకుందాం, మనసు స్తుతించుకుందాం, సమర్పించుకుందాం, ఆరాధించుకుందాం. Thank you.
Hallelujah.
వెళ్ళే ముందుగా మనం మన దేవుని కాసలు సమర్పించుకుందాం. అపరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో చేరిన మనమందరం కలిసి తన ఘనమైన సన్నిధిలో మనం సమర్పించుకుందాం. మన హృదయాంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు ఆయన, మన స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు ఆయన, మన పరిస్థితులన్నీ చూస్తున్న దేవుడు ఆయన, మన ఇబ్బందులు ఎరుకులన్నీ కూడా చూసినటువంటి దేవుడు, శ్రమలోకం నుండి భారములలో నుండి కష్టంలో నుండి కలిమిలో నుండి విడిపించేవాడు, తప్పించేవాడు ఆయన, భారముల నుండి తొలగించేవాడు, మన చింత యావత్తు తన మీద వేసుకొని మన ముందుకు నడిపించే దేవుడు, తన కాడిని మనకిచ్చి మన కాడిని తను తీసుకొని మన భారమును తను మోస్తున్నవాడే, మన భారమును తను వహిస్తున్నవాడే, మనకు సులువు గాను మనకు తేలిక గాను జీవితాన్ని చేస్తున్నవాడే, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని కనికరిస్తున్న దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని ఓదార్చున్న దేవుడు, వాళ్ళు బలపరుచుచున్నవాడు ఆయన, వాళ్ళు స్థిరపరుచుచున్న దేవుడు ఆయన. ఆ దివ్యమైనటువంటి సన్నిధిలో మనం సమర్పించుకుందాం. మీ పరిస్థితులు ఎవరు చూస్తున్నా చూడకపోయినా, నేను సృజించిన సృష్టికర్తన దేవుడు, నేను విమోచించినటువంటి రక్షకుడు దేవుడు, నీలోనే నీ ఆంతర్యంలోనే ఉంటూ నీ దేహాన్ని తన ఆరోగ్య మార్చుకు ఆ పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు. ఆ త్రియక దేవుని యొక్క సన్నిధిలో నింపుతా ఆయన దృష్టి నుండి దూరం కాలేదు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన పలుకుచున్న దేవుడు, ఆయన మాట్లాడుచున్న దేవుడు, ఆయన ఆదరించుచున్నవాడు, ఆయన ఓదార్చుచున్నవాడు, ఆయన బలపరుచుచున్నవాడు, స్థిరపరుచుచున్న దేవుడు కాబట్టి ఆ దేవాది దేవుని యొక్క హస్తాలు మనం సమర్పించుకున్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనం తీసుకుని వెళ్తాం. ఈ రాత్రి గారు మరొకసారి దేవుడు మనతో మాట్లాడాలని, ఆయన మళ్ళీ తన కనుగొని చూపించాలని, తన కనికంత మనం దర్శించాలని, మనం స్థిరపరిచి మన ముందుకు నడిపించినట్లుగా దేవుని హస్తాలు సమర్పించుకుందాం. సమర్పించుకుందాం, అనేక హస్తాలు మనం సమర్పించుకుందాం. ఏదైనా బలహీనతో ఉన్నట్లయితే,
ఆర్థిక సమస్యతో బాధపడుచున్నట్లయితే, నిరుద్యోగ సమస్యతో బాధపడుచున్నట్లయితే, రాబడి లాగిపోయినట్లయితే తండ్రి, కుటుంబ సమస్యలు కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు ప్రభా, ఎటువంటి వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నా, శారీరకమైన కావచ్చు, మానసికమైన కావచ్చు ప్రభా, ఆర్థికమైన ఆత్మీయమైనటువంటి దాలు కావచ్చు తండ్రి, ఈ రాత్రి మీ విడుదల వారికి కలుగు చేయమని, మీ గొప్ప విడుదల వారికి కలుగు చేయమని, వెంటనే విడుదల వారికి కలుగు చేయమని మీ గొప్ప సన్నిధిలో ప్రార్థించుండగా ఆశ్చర్యకరంగా మరొకసారి తండ్రి మా ప్రార్థన మీరు అంగీకరించి మాకు ఇచ్చిన సమాధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటాం. ముందున వాక్య ధ్యానముల తండ్రి పరిశుద్ధాత్మనిక అభిషేకం ఇలాగే కొనసాగింపు చేసి మీరు మాతో మాట్లాడి మేము మీరు పొద్దుకోమని యేసు క్రీస్తునామ అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ టు యువర్ నేమ్ ఓ గాడ్. హల్లెలూయా. వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం మరలా.